రాజకీయవేత్త ఏపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వెంట భారీ సంఖ్యలో నేతలను కార్యకర్తలను కూడా ఆయన టీడీపీలోకి తీసుకొచ్చారు. ఒకప్పుడు నేను కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తినని ఇవాళ నేను టీడీపీలో చేరడంపై సందేహాలు కలగచ్చంటూ గతంపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని చెప్పారు. తండ్రిని మరిపించేలా పరిపాలిస్తానంటూ ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చాడని, కానీ సంక్షేమం అంటూనే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్తున్న విధంగా పరిపాలన చేస్తున్నాడని విమర్శించారు. ఏదో తన సొంత సొమ్ము ఇస్తున్నట్లు, తన భారతీయ సిమెంట్ నుంచి డబ్బు తెచ్చిస్తున్నట్లు నేను డబ్బులు ఇస్తున్నాను అని చెప్పుకుంటున్నాడన్నారు. 9 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేయాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారని, కరెంటు బిల్లులు పెరిగిపోయాయని, ప్రజల ఆస్తులు తాకట్టు పెడుతున్నారన్నారు. ప్రజల ఆస్తులు అమ్మేస్తున్నారు, ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. తాను ఇప్పటిదాకా బీజేపీలో ఉన్నానని ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నారన్నారు. కానీ ఏపీలో జగన్ రాక్షస పాలన పోవాలని, అమరావతి రాజధాని కావాలన్న రెండు కారణాలతో నేను టీడీపీలో చేరుతున్నాను అని స్పష్టం చేశారు కన్నా లక్ష్మీనారాయణ.